రెండోది తెలంగాణ భూమిపైన నీళ్లు వచ్చినప్పుడు 150,000 కోట్లు చెప్తున్నారు మీరు. ఈరోజు బొల్లాపల్లి మాట్లాడారు, నేను బొల్లాపల్లి కట్టమని చెప్పలా. అవసరమైతే ఆ నీళ్లు ఫీజిబిలిటీ వర్కౌట్ చేయండి. ఈరోజు లిఫ్ట్లు పెడితే, సింపుల్ లిఫ్ట్లు పెడితే నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ 10 లక్షలు వస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి నీళ్ళు ఇవ్వచ్చు, మనకుండే ఏరియాకి ఇవ్వచ్చు. మూడోది, ఈ 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒక 13 లక్షల ఎకరాలు, ఇది ఒక 10 లక్షల ఎకరాలు, ఒక 2-3 లక్షల ఎకరాలు చింతలపూడి వెనగలుపుకుంటే దగ్గర దగ్గర ఒక 25-26 లక్షల ఎకరాలు గోదావరి నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టుకుని రాయలసీమకు చేయొచ్చు, సోమశిలకు కూడా నీళ్లు తీసుకెళ్ళచ్చు. ఒకవేళ కాదనుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోతే రైట్ మెయిన్ కెనాల్కు తీసుకొచ్చిన నీళ్లు నేరుగా పులిచింతలకు లిఫ్ట్ చేసి నాగార్ సాగర్ టైల్ పాండ్కు తీసుకుపోయి అక్కడి నుంచి రివర్సిబుల్ పంపులు పెట్టుకుంటే నాగార్ సాగర్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. రేపు బొల్లాపల్లి కానీ పూర్తయితే ఆ బొల్లాపల్లి వల్ల గ్రావిటీతో నాగార్ సాగర్ నీళ్ళు వెళ్తాయి, దాని బ్యాక్ వాటర్ శ్రీశైలం వెళ్తుంది. కేశవ్ ఒక మాట చెప్పాడు, వాళ్ళ నీళ్లు వాళ్ళ దెమ్మనంటే రిజర్వాయర్లు ఖాళీగా ఉంటే మన నీళ్లు మనం తీసుకెళ్దాం, ఎవరి నీళ్లు వాళ్ళు వాడుకుందాం, తప్పే ఉందండి దీంట్లో. మన కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది, ఒకవేళ కాదు మనం తీసుకెళ్దాం, 10 TMC 2 TMC నీళ్ళు ఇద్దాం, తప్పులేదు రిలేషన్లో. అట్లా కాకుండా మా తల తీసుకొచ్చి మీ దగ్గర పెడతాం, లేకుంటే నువ్వేమైనా చేసుకో, నేను రుణం తీర్చుకోవాలి, ఈ వితండవాదం ఎందుకు అని అడుగుతున్నా. దాన్ని మాట్లాడితే ఆయన కోపం, ఇష్టానుసారంగా మాట్లాడతాడు. భాష ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు కూడా భాషను కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడే హుందాతనం ఉంటుంది. నోరుందని విచ్చలవిడిగా నోరు బారేసుకుంటే అది హుందాతనం కాదు, ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ మాట అంటే ఎక్కడ తలబెట్టుకుంటాడండి ఈ ముఖ్యమంత్రి, తెలియదా మాకు? నేను రాజశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డి గారు అలాంటి సీనియర్ లీడర్స్ ఉన్నప్పుడు ఇదే మరి మాట్లాడితే నేను కూడా అదే చెప్పాను. నేను కూడా ఒక్క నిమిషం ఆ మాట అనగలుగుతాను, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీ కేర్ఫుల్ అని చెప్పాం. అలాంటిది ఉందాతనం కోల్పోయి చిల్లరతనంతో చాలా చీపుగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఒక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా నేను చూపించాను, హరగోపాల్ చెప్పింది, ఒక ఎస్ఐని కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే వాళ్ళ నాన్న చెప్పింది, మా వాడికి పౌర హక్కుల యొక్క చైతన్యం ఎక్కువ కాబట్టి ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోవాలి, ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు, ఆ ముగ్గురిని పంపేమంటే పంపించలేదు కాబట్టి నేను కొట్టాను, ఇది వే కాబట్టి ఈయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన అదుపులో పెట్టుకోవాలి, ఆయన నోరు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి నేను చూడలేదు, మీకు ఉందాతనం లేకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాకి ఉందాతనం అవసరం. ఆ చైర్కు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ఆ విషయం నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీయింగ్ ఎన్ యంగ్స్టర్ ఐఎమ్ వార్నింగ్ హిమ్, నోరు పారేసుకోవద్దండి, అది మంచిది కాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు భయపడేవాళ్ళు ఉండరు, నువ్వు పారేసుకుంటున్నావు అని సరెండర్ అయ్యేవాళ్ళు అంతకంటే ఉండరు, మీ బెదిరింపులకు ఎవరు భయపడరు. ఆ విషయం అందుకే నేను చెప్పాను పులివెందల పంచాయతీ అదే జరుగుతూ ఉంది, ఎవ్రీ డే పులివెందల పంచాయతీ. ఆయన శాసిస్తాడు, స్పీకర్ ఆచరిస్తాడు, ఈరోజు కూడా చూశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి, అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.